హలో ఫ్రెండ్స్, హాయ్, గుడ్ ఈవినింగ్ టు ఆల్ ఆఫ్ యూ. సో ఇవాళ నేనైతే పిఎఫ్ ఖాతాదారులు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళ కోసం అయితే ఒక మంచి గుడ్ న్యూస్ తీసుకొచ్చానండి. సో ఇంతకీ ఆ గుడ్ న్యూస్ ఏంటి అనేది ఈ వీడియోలో షేర్ చేస్తాను. సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి, సో దట్ మీకైతే క్లారిటీగా అర్థమవుతుంది. అండ్ అలాగే బిఫోర్ దట్ అయితే నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, సో దట్ ఇలాంటి అప్డేట్స్ అయితే నేను ఇస్తూ ఉంటాను. ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. సో ప్రతి ఒక్క ప్రభుత్వ ఉద్యోగి కానివ్వండి, లేకపోతే 90% ఆఫ్ ద ప్రైవేట్ కంపెనీస్ ఏంటంటే వాళ్ళకు వచ్చే శాలరీలో మనకి 12% ఏంటంటే పిఎఫ్ లాగా కట్ అవుతూ ఉంటుంది కదా అండి. సో ఎప్పుడైతే వాళ్ళు రిటైర్మెంట్ అవుతారో అప్పుడు వాళ్ళ అమౌంట్ అనేది వాళ్ళకు పెన్షన్ లాగా రావడం అయితే జరుగుతుంది. సో దీంట్లో ఇప్పుడు ఏంటంటే మనకు ఒక మంచి గుడ్ న్యూస్ అయితే ఇచ్చిందండి ఈపీఎఫ్ఓ అయితే. సో ఆల్రెడీ మనకు May 31st రోజు ఇంట్రెస్ట్ అనేది 8.25 లాగా చేస్తామని చెప్పడం అయితే జరిగింది కదా. సో దీనిపైన మనకు ఒక మంచి గుడ్ న్యూస్ అయితే ఇప్పుడు ఇచ్చారండి. సో లాస్ట్ ఇయర్ ఏదైతే మనకు 2023 and 2024 ఆర్థిక సంవత్సరంకి 8.25 వడ్డీ రేటు లాగానే మనకు వడ్డీ అయితే జమ చేసింది. సో ఎవరైతే మనకు లాస్ట్ ఇయర్లో రిటైర్ అయిన వాళ్ళు ఎవరైతే ఉంటారో సో అలాంటి వాళ్ళకైతే ఇప్పుడు 8.25 ఇంట్రెస్ట్ రేట్తోనైతే వడ్డీ జమ చేసి అకౌంట్లో అయితే వేయడం జరిగిందండి. సో ఇది ఒక ఇంత ఈపీఎఫ్ ఖాతాదారులు ఎవరైతే లాస్ట్ ఇయర్ రిటైర్మెంట్ అయ్యారో వాళ్ళకైతే ఒక మంచి గుడ్ న్యూస్ అనే అనుకోవాలి. అండ్ అలాగే ఇంకొక దానిపైన కూడా ఇప్పుడు ఈపీఎఫ్ఓ క్లారిటీ అయితే ఇవ్వడం జరిగిందండి. సో ఏదైతే ఇంట్రెస్ట్ ఉంటుందో అది వచ్చేసి మనకు ఎవ్రీ 3 మంత్స్కి కాకుండా సో ఇయర్ వైజ్గా మాత్రమే వాళ్ళైతే ఇంట్రెస్ట్ అయితే జమ చేస్తామని చెప్పడం జరిగింది. సో ఇదైతే ఒక క్లారిటీ ఇవ్వడం జరిగింది. బట్ ఏదైతే లాస్ట్ ఇయర్ మనకు రిటైర్మెంట్ అయ్యారో సో వాళ్ళందరికైతే ఇప్పుడు ఇంట్రెస్ట్తో సహా వాళ్ళైతే మనకు అమౌంట్ వేయడం అయితే జరిగిందండి. సో మీ బ్యాలెన్స్ అయితే మీరు మిస్డ్ కాల్ ద్వారా కానివ్వండి, ఎస్ఎంఎస్ ద్వారా కానివ్వండి, లేకపోతే యూఏఎన్ నంబర్ అయితే ఉంటుంది కదా అండి, సో వీటి ద్వారా మీ బ్యాలెన్స్ అయితే మీరు చెక్ చేసుకోండి. ఇన్ కేస్ కానీ మీకు బ్యాలెన్స్ కానీ మీ అకౌంట్లో డబ్బులు కానీ పడకపోతే ఒకసారి మీరు ఈపీఎఫ్ఓ ఆఫీస్కి అయితే వెళ్ళి కన్సల్ట్ అయితే అవ్వండి ఫ్రెండ్స్. ఏదైతే ఇదంతా మొత్తం గుడ్ న్యూస్ అనే అనుకోవాలి. సో ఈపీఎఫ్ ఖాతాదారులు ఎవరైతే లాస్ట్ ఇయర్ రిటైర్మెంట్ అయ్యారో సో వాళ్ళకి మాత్రమే ఈ గుడ్ న్యూస్ అండి. సో దిస్ ఈజ్ అ ఇన్ఫర్మేషన్, హోప్ యూ అండర్స్టాండ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మరో మంచి అప్డేట్తో కలుస్తానండి. వీడియోనైతే లైక్ చేయడం మర్చిపోకండి, ఓకేనా? ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్ అండి.